సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇహ రెండవ వ్యక్తి యొక్క అనుభవాన్ని మనం చూద్దాం. మొదటి అనుభవంలోని సత్యం ఏంటంటే అక్కడ బాబా డబ్బుకేం ఆశపడలేదండి. అక్కడ మనం గమనించాలి, డబ్బుకి ఆశపడేవాడైతే రెండో వాడు ఇచ్చే 35 రూపాయలు కూడా లాక్కునేవాడు బాబా తీసుకోలే. 15 రూపాయలు మాత్రమే అడిగి తీసుకున్నాడు తప్పితే 35 రూపీస్ 35 రూపాయలను నిరాకరించటం అనేది జరిగింది. ఇక రెండో విషయం చూసినట్లయితే రెండవ భక్తుడు ప్రారంభించాడు. ఆయన ఆయన దగ్గర ఒక వంట బ్రాహ్మణుడు ఉండేవాడట, మంచి నమ్మకస్తుడు. కొన్ని సంవత్సరాలుగా ఆ వంట మనిషి అంటే 35 సంవత్సరాల నుండి నౌకరీ చేయుచున్నాడు. 35 ఇయర్స్ చూడండి, 35 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఎంత నమ్మకం ఉంటుంది ఆ వంట బ్రాహ్మణుడి మీద, ఆ యజమానికి. అతనికి దుర్బుద్ధి పుట్టింది, మాయ అతన్ని ఊపేసింది. ఒకరోజు రాత్రిపూట బండ జరిపి ఆ బండ వెనక ఉన్నటువంటి బీరువాని తెరిచి అందులో ఉన్న 30,000 రూపాయలను అతను దొంగిలించి వేయటం అనేది జరిగింది. దొంగిలించిన మరుక్షణం ఆ 30,000 రూపాయలు తీసుకొని పారిపోయాడు. యజమాని ఉదయాన్నే లేచి చూశాడు, 30,000 రూపాయలు పోయినాయి తెలుసుకున్నాడు. వంట బ్రాహ్మణుడు లేడు ఇంట్లో, అర్థమైపోయింది, ఇతను ఎత్తుకుపోయాడు. అప్పట్లో 30,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు, ఇప్పుడు దాదాపుగా అది ఒక 300,000 లో 30 లక్షలతోనో సమానం. వసారాల్లో కూర్చొని ఏడవటం ప్రారంభించాడు. అన్నం తినబుద్ధి కావటంలా, నీరు తాగబుద్ధి కావటంలా, నా 30,000 పోయినాయో, నా 30,000 పోయినాయో, నా కర్మ అయ్యో, కూడబెట్టుకున్న సొమ్మంతా పోయింది, భగవంతుడా నన్ను కాపాడు అయ్యా, ఇంత నమ్మక ద్రోహమా వీడు, వీడు దుంపదగ్గ, వీడు ఎక్కడ తిరుగుతున్నాడో వీడు. వెంటనే ఏమంటుందండి, ఇంకో తిట్టు కూడా తిట్టి నాశనం అయిపోండి, ఎక్కడుంది. అతను బాధపడుతున్నాడు, రోధిస్తున్నాడు. అప్పుడు ఒక ఫకీర్ కనిపించాడు. అతను చెప్తున్నాడు, ఈ బాబానేనండి, ఎందుకంటే చూచాయిగా నాకు గుర్తు, ఈ బాబానే ఆ రూపంలో వచ్చాడు. వచ్చాడు నేను వసారి మీద కూర్చున్నప్పుడు, వచ్చి ఏమన్నాడో చూడండి, నాతో ఏం చెప్పాడో. అరుగుపై కూర్చునుండగా గొప్ప ఔలియా చెప్పుకొచ్చాడు, సిరిడి సాయి అని ఔలియా ఉన్నారు, వారికి మృక్కుము, నీకు ప్రియమైన ఆహారమును విడువుము, నీ మనసులో వారి దర్శనము చేయ వరకు నీకు ప్రియమైన ఆహారమును తినని నీ మృక్కుకొనుము అనెను. ఒక ఫకీర్ వచ్చి చెప్పిపోయాడు ఈ మాటలు. వెంటనే అతను నమస్కరించుకున్నాడు, బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట, మీ దర్శనం చేసిన పిమ్మట నేను అన్నం తింటా, అప్పటిదాకా వరి అన్నము తినను. ఈ వంట బ్రాహ్మణుడికి ధనముపై ఉన్న వ్యామోహం లేచిపోయింది దెబ్బకి. ఈ టెన్షన్తో, అమ్మో నన్ను చూస్తున్నాడేమో వాడు, వీడు నన్ను చూస్తున్నాడేమో పోలీసు వాడు, అమ్మో నన్ను లోపల అరెస్ట్ చేస్తారేమో, లేనిపోయిన భయాందోళనకు గురవుతున్నాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు, ఛా ఈ జీవితం ఎందుకురా, 35 సంవత్సరాలు పాపం ఎంత కన్నబిడ్డలాగా చూశాడే నన్ను, ఇంత నమ్మక ద్రోహం చేయటమా నేను, ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని యజమాని కాళ్ళ మీద పడదాం అని చెప్పి మరల అతను వచ్చి యజమాని కాళ్ళ మీద పడిపోయాడు. నిజంగానే, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నాకు దయ్యం బట్టి ఇట్ట చేశానయ్యా, నేను నన్ను మన్నించండి అయ్యా, మీ పాదాల మీద నా తలబెట్టానయ్యా, మీ ఇష్టం మీరేం చేసినా నేను భరిస్తానయ్యా, మీ 30,000 లెక్క చూసుకోండి అయ్యా, పైసా ఖర్చు పెట్టలేదయ్యా అందులోంచి. నేను మొత్తం చూస్తే 30,000 ఉండే. సరే అతను క్షమించి వదిలేశాడు, చాలా సంతోషపడిపోయాడు. అబ్బా ఆ ఔలియా ఎవరో కానీ సిరిడి సాయిబాబా గురించి చెప్పి నాకు నిజంగా మహోపకారం చేశాడు, ఏమో ఈ 30,000 పోయింది సాయిబాబా గురించి తెలుసుకోవడానికేమో, అదేంటొచ్చేమో. దిస్ ఈజ్ పాజిటివ్ థింకింగ్, ఇది పాజిటివ్ థింకింగ్ అంటాం దీన్ని. అంటే ఒక కష్టం వచ్చినప్పుడు ఏమో బాబా నామస్మరణ చేయటం కోసం మనకి ఈ విధమైన కష్టం వచ్చిందేమో, అదే కష్టం లేకపోతే నామస్మరణ చేయంగా, కాబట్టి కష్టం వచ్చింది మంచిదే. ఇతను ఆ విధంగా ఆలోచించాడు. ఆ తర్వాత కొంతకాలానికి సముద్ర తీరానికి వచ్చాట స్టీమర్ ఎక్కి సిరిడికి రావటానికి. స్టీమర్ అంతా కిటకిటలాడిపోతుందట. అందులో ఒక నావికుడు ఎవరైతే ఉన్నాడో పనిచేసేవాడు, తెలిసిన వ్యక్తి పిలిచి, అసలు దొరకదు సీటు దొరకదు అనుకున్నది, అద్భుతంగా బాబాదేవాలని సీటు దొరకటం, అక్కడి నుంచి రైల్లో ప్రయాణం చేసి ద్వారకామాయికి రావటం, ఈ విధంగా జరిగిందండి, ఇది నా చరిత్ర, ఆ పరబ్రహ్మ స్వరూపుడు నా గురించి చెప్పాడు ఇదంతా, నిజంగా మహోపకారం చేశాడు సిరిడి సాయిబాబా నాకు అని చెప్పి కనులు వెంట మరల బటబట నీరు కార్చేస్తాడు ఆ పెద్ద మనిషి. చూడండి, ఇది గోవా పెద్ద మనుషుల కథ, ఎంత అద్భుతమైన కథ చూడండి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి సత్యం, లౌకికపరమైన విషయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ సమయం మాత్రం మరల రాదు. 30,000 పోయినాయి
30,000 దొరికినాయి. కానీ గడిచిపోయిన 30 రోజులు మరల రాదు కదా. కాబట్టి కాలయాపన చెయ్యొద్దు అంటున్నాడు శిరిడి సాయిబాబా. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్.